వెల్కమ్ టు ప్రజాప్రశ్న విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకున్నారు కానీ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఇప్పుడు ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నాయి ప్రతిపక్షాలు అంటే దళితుల మనోభావాలు దెబ్బతీసేలా విపక్షాలు ప్రవర్తిస్తున్నాయా ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి పూర్తిగా అసలు విశ్లేషణ అందించడానికి ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలాగే వైఎస్ఆర్సీపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు సురేష్ గారు ఉన్నారు మనతో సురేష్ గారు నమస్తే అండి గుడ్ మార్నింగ్ సార్ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయడం నిజంగా ఒక అతిపెద్ద చారిత్రాత్మక నిర్ణయంగానే చూడాలి కానీ ఎందుకు ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి ఎలా చూడాలి సార్ మొట్టమొదటిగా మేము గౌరవ ముఖ్యమంత్రి వర్లకి జగన్మోహన్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ ప్రతి దళిత వాడల్లో బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా బీసీలలో ఈరోజు అంబేద్కర్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళందరూ కూడా ఈరోజు అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారు విగ్రహాన్ని స్వరాజ్ మైదానంలో పెట్టడానికి స్వాగతిస్తున్నారు చాలా పెద్దగా గొప్పగా స్వాగతిస్తున్నారు చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అతని పేరు ఇప్పుడు ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారి పేరుని మేము చెప్పుకుంటున్నాం అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాక తెలంగాణలో కానీ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడున్నా తెలుగువారు మర్చిపోరండి ఎందుకంటే ఇంత గొప్ప నిర్ణయం భారతదేశంలో ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా సాహస్పేతంగా తీసుకోలేదండి ఒక మహా వ్యక్తిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మేము కొనియాడుతున్నాం అండి మరి ఈరోజు ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం ఏంటంటే వాళ్ళు చేయలేకపోయారు ఇలాంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకుని ఐదేళ్లు పరిపాలించి వాళ్ళు చేయలేకపోయారు మరి వచ్చి ఏడాది కూడా గడవక ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవటం పేద ప్రజల్లో ఒక దేవుళ్ళలాగా పూజిస్తున్న అంబేద్కర్ గారిని ఈరోజు మరి స్వరాజ్ మైదానాలు పెడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మేము గొప్పగా కొనియాడుతున్నామండి మరి ఈరోజు ప్రతిపక్షాలు ఆలోచిస్తుంది ప్రతి ఒక్కటి కూడా చాలా సిగ్గుమాలిన చర్యలాగా ఉంది వాళ్ళది ఎందుకంటే వాళ్ళు ఆలోచించేది కూడా ఎక్కడ కూడా దేనికి కూడా పొందన లేదండి వాళ్ళు చేస్తుంది ప్రతిది కూడా రాద్దాంతమే ప్రభుత్వం మీద ఏదో విధంగా ఒక అబండం వేయాలి అనే ఆలోచనతో ఉన్నారు తప్ప ఇది ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి ఎక్కడ కూడా వాళ్ళు ఆలోచించట్లేదండి ప్రతిపక్షం ఉన్న గెలిచిన ప్రతి నాయకుడు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రావాలని చెప్పి క్యూ కొడతంటే వాళ్ళు ఎక్కడ లేని ఆలోచనలతోటి ఏది కూడా చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళు చేస్తానన్న చెప్పిన మాటలు ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ నిరూపించుకోలేకపోయారు ప్రతి పేదవాడికి మేము అండగా ఉన్నామని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏది కూడా తను చెప్పిన మాట ఐదేళ్లలో కూడా ఎక్కడ కూడా నిరూపించుకోలేకపోయాడండి అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు ఆనాటి ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా వాళ్ళ నియోజకవర్గాలలో దళితుల మీద పేదల మీద బడుగు బలహీన వర్గాల మీద ఆధిపత్యం చేశారు మరి ఈ ఆధిపత్యం చేశారని చెప్పడానికి నేను ఒక ఉదాహరణ కూడా చెప్పుకుంటున్నాను గరకపురలో అక్కడ ఆధిపత్యం జరుగుతుంటే అక్కడున్న నియోజకవర్గ ఎమ్మెల్యే ఏనాడు కూడా అడ్డుపడలేదండి కుల బహిష్కరణ అనేది ఆ ఊర్లలో జరిగినప్పుడు గరకపురలో ఎవరు అక్కడికి వచ్చారు చంద్రబాబు గారు ఆనాడు ఉండి కూడా ఏం మాట్లాడలేకపోయాడండి ఈరోజు మా నాయకుడు మేము ఆరాధించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి మేము ఏదైతే దేవుడని చెప్పుకొని ఈరోజు మేము సభ్య సమాజంలో నిలబడి తిరుగుతున్నామంటే ఆ నాయకుడిని ఈరోజు మేము మేము ఆరాధించే విధంగా స్వరాజ్య మైదానాలు పెడుతుంటే ఈ ప్రతిపక్షం వారవలేక తను ఆలోచన ధోరణి ధోరణి మార్చుకోలేక ఇంకా మా మీద కుతంత్రాలు మమ్మల్ని అనగదొక్కాలి మమ్మల్ని ఊరు బయట పెట్టాలని చెప్పేసి ఆలో ఆలోచనతోటి ఈ ప్రతిపక్షం చేస్తుంది ఆనాడు కూడా ఈ ప్రతిపక్షం అమరావతి ఊరు బయట ఎక్కడో పదమూడు కిలోమీటర్ల దూరంలో ఊరు బయట ఒక నిర్మాషమానమైన ప్రాంతంలో అంబేద్కర్ గారు విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి ఆలోచించారు అప్పట్లో వాళ్ళ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు అంటే దళిత ఎమ్మెల్యేలు కూడా ఏనాడు కూడా దీన్ని అపోజిషన్ చేయలేకపోయారండి ఎందుకంటే చంద్రబాబు గారు ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పేది అదే సురేష్ గారు అమరావతిలో అక్కడ పెట్టాలని చెప్తున్నారు కాకపోతే ఒక యాభై లేదంటే వంద ఎకరాల్లో పెట్టాల్సిన విగ్రహం ఇక్కడ ఏదో నాలుగైదు ఎకరాల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అంటే ఊరు బయట పెట్టాలి ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నారు ఊరి బయట పెట్టాలి విగ్రహం అనే ఆలోచనతో మాట్లాడడం మరొకసారి దళితులను అవమానించినట్టు కాదా ఇది నిజంగా అండి ఇది దళితుల్ని ఎక్కడ కూడా ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఆధిపత్యం అనేది ఈరోజుకి జరుగుతుంది ఈ ఆధిపత్య పోర్ని ఎక్కడ కూడా దళితుల మీద లేకుండా దళితులందరూ కూడా మన వాళ్ళు మనలోనే వాళ్ళు తోటి వాళ్ళు ప్రయాణం చేయాలి వారికి సభ్య సమాజం ఒకప్పుడు బహిష్కారం బహిష్కరణ అనేది జరిగింది ఈరోజు అలా జరగకూడదని చెప్పేసి సుదీర్ఘమైన పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి కావలసిన ప్రతి సంక్షేమ పథకాలు వాళ్ళకి ఏదైతే మేలు జరుగుతుందనేది నేను తీసుకెళ్తానని చెప్పేసి ఆ రోజు తన పాదయాత్రలో వాళ్ళ నాన్నగారు పాదయాత్రలో ఏ విధంగా అయితే మాట ఇచ్చాడో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కూడా మాట ఇచ్చి ఈరోజు మాట నిలబెట్టుకుని మరి ఊరి నడిబొడ్డున ఈరోజు అంబేద్కర్ గారు విగ్రహాన్ని కడతంటే ఈ ప్రతిపక్షాలు మమ్మల్ని మరొకసారి వెలువేయడానికి కంకణం కట్టుకుంది మరి మేము ఆనాడు కూడా అడిగాము అయ్యా మీరు మేము మేము ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నప్పుడు కూడా మందకృష్ణ గారిని కూడా మేము అడిగాము అంబేద్కర్ విగ్రహాలుగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ పెడుతున్నారు అది మన పేదవాళ్ళు అందరూ వెళ్ళి అక్కడ చూడటానికి కానీ అక్కడికి కావలసిన వసతులు లేవు అది జరిగే సరికల ఒక ఇరవై ఏళ్ళు జరిగిద్ది అక్కడ కాదు ఊర్లో చాలా ప్రాంతాలు ఉన్నాయి మేము అప్పటికి చెప్పాము మనకి ఇప్పుడు నిరూప ఏదైతే మన విజయవాడ నగరంలో స్వరాజ్ మైనాదం ఉందో ఆ స్వరాజ్ మైదానం ఎప్పుడు ఒక ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి అది ఒక పండగ వాతావరణం కనపడుతుంది అక్కడ ఏదన్నా ఒక మహా అద్భుతంలాగా అంబేద్కర్ గారి స్థూపాన్ని అక్కడ కడితే వచ్చేవాళ్ళు చూసేవాళ్ళకి అందరికీ కూడా చాలా బాగుంటుందని మేము ఆనాడే సజెషన్ ఇస్తే ఆ సజెషన్లన్నీ కూడా కొట్టివేయటం జరిగిందండి అక్కడ ఉన్న నాయకులు ఏదైతే ఈరోజు వరలరామయ్య గారు చెప్పుకుంటారో ఆయన కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళలేక ఆయన కూడా వెనక నిలబడబడతారు ఆయనకు కూడా ఈరోజు అవమానం జరిగింది మొన్న నెల రోజుల క్రితం కూడా ఆ పార్టీ వల్లే వరల రామయ్య గారిని అవమానించడం జరిగింది మీకు రాజ్యసభలో సీటు ఉంటుంది మేము గెలిపిస్తామని చెప్పేసి ఆయన ముందుకు తీసుకెళ్ళి రెండుసార్లు ఆయన్ని అదే ప్రతిపక్షం వాళ్ళు అదే వాళ్ళలో ఉన్న ఒక దళిత నాయకుడిని అవమానించారు ఎంత దారుణంగా అవమానించారండి ఒకసారి ప్రయాణం చేసే కారులో మధ్యదాకా వచ్చిన తర్వాత మీరు ఆగిపోండి అని చెప్పేసి అన్నారు రెండోసారి మీరు గెలుస్తారు మేము మీకు అండగా ఉన్నాము అక్కడ మనకి ఢిల్లీలో కూడా మనకి కొంత సభ్యత్వ ఉందని చెప్పేసి ఆయన మబ్బు పెట్టి ఆయన మళ్ళీ ఆయనతోటి చేపించారు మీ ఆలోచన ఒక కార్యరూపం దాల్చుతున్న టైంలో అది కూడా త్రూ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మీ ఆకాంక్ష నెరవేరుతున్న టైంలో ఇప్పుడు మీరు అన్నట్టు వర్ల రామయ్య గారే ఆయన కూడా టీడీపీలో ఉన్న ఆయన కూడా దళిత నాయకుడే కానీ ఆయన ఈ ప్రాజెక్టు జప్తు వివాదంలో ఉన్న స్థలంలో ఎలాగా విగ్రహం ఏర్పాటు చేస్తారు మీది కాని చోట అసలు మీరు మీకు ఎలాంటి హక్కు ఉంది అనేది ఆయన ప్రశ్నిస్తున్న ప్రశ్న మీ పార్టీ నాయకులను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వానికి సంబంధించిన విషయం అండి ఇది ఈ ఆస్తి అనేది ఏదైతే ఈ స్వరాజ్ మైదానం అనేది ఈ ప్రభుత్వానికి ఇరిగేషన్ దానికి సంబంధించిన విషయం అండి మరి వాళ్ళకి అన్ని విషయాలు అవగాహన ఉండే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క నిర్ణయాన్ని అంటే చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు అంటే వీళ్ళకి అవగాహన లేక అంటే వీళ్ళు అవగాహన రాహిత్యం ఉండి మాట్లాడుతున్నారా వీళ్ళు అంటే ఐదేళ్ళు మరి పద్నాలుగేళ్ళు ఇరవై ఏళ్ళు మాకు చరిత్ర ఉంది మాకు ఘనమైన చరిత్ర ఉంది అని చెప్పుకుంటున్నారు మరి వీళ్ళు ఎన్నో నిర్ణయాలు తీసుకుని మరి ఆ రోజు ఆ ట్యాంక్ బండి మీద ఎన్నో విగ్రహాలు పెట్టారండి మరి వాటికి లేదండి అడ్డంకులు మరి ఈరోజు స్వరాజ మైదానానికి ఒక్కదానికి అడ్డంకు వచ్చిందా వీళ్ళకి అంటే వీళ్ళు చేస్తే ఒక రకం అంటే ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకుంటూ మరి ప్రజల్లోకి ముందుకు వెళ్తంటే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం తీసుకుంటే వీళ్ళు మాట్లాడుతుంది ఏంటండి అసలు వీళ్ళకి అవగాహన రాహిత్యం ఉందండి వీళ్ళకి వీళ్ళకి ఏమైనా కొంచెమైన నీతి ఉందండి వీళ్ళకి ఒక్క చోట కూడా వీళ్ళకి నీతి లేదండి ఒక ప్రతి దానికి కూడా వీళ్ళు అడ్డుపడుతూ వెళ్తున్నారు ప్రతి దానికి కూడా ప్రభుత్వం మీద బురద చల్లాలని ప్రజల్లోకి ఏదో తీసుకెళ్లాలని చెప్పి ఆలోచిస్తున్నారు ఏమీ తీసుకెళ్ళలేరండి వీళ్ళు రా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఈరోజు మళ్ళీ ఎలక్షన్లు పెట్టినా కూడా మళ్ళీ ఇంకా ఇప్పుడు వచ్చిన సీట్ల కన్నా కూడా ఇంకా పది సీట్లు ఇంకా ఎక్కువతోటే గెలిపించుకుంటారు ఈ ప్రజలు వీళ్ళకి తెలియట్లేదు ప్రతిపక్షం ప్రతిపక్షం అసలు ఎక్కడుందండి ఇంకా ఐదుగురు ఇప్పుడు రెడీగా ఉన్నారు రావటానికి ఎక్కడైనా ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారండి ప్రతిపక్షంలో లేరు చంద్రబాబు గారు ఈరోజు అసెంబ్లీలో కూర్చోలేక హైదరాబాద్లో కూర్చుని ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నారు ఎవరి మీద మాట్లాడుతున్నారు మా మనోభావాల మీద దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విగ్రహాన్ని పెడతానంటే ఒక పక్కన అంబేద్కర్ యొక్క రాజగృహం మీద విద్యాసం జరిగితే దాని మీద చంద్రబాబు గారు ఖండించరు ఎందుకండి ఈ నీతిమాల చర్యలన్నీ మాట్లాడతారండి వీళ్ళు కొంచెం కూడా విఘ్నత లేకుండా మాట్లాడటం అనేది వీళ్ళకి తగదండి వీళ్ళకి ఎక్కడ చూసినా కూడా మేము తొడలు కొడతాము జబ్బులు కొడతామంటారు తప్ప ఇంకేమైనా చేయగలుగుతారు వీళ్ళు ఇంకేమి చేయలేరండి వీళ్ళు ప్రజలకి ఎలాంటి మేలు చేయలేదు వీళ్ళు ఎక్కడ కూడా దోచుకుని 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 వెళ్ళారు తప్ప ఎక్కడ కూడా అన్యాయం 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 చేసుకుంటూ వెళ్ళారు ప్రజల మీద వీళ్ళు అన్యాయం చేశారు ప్రజల సొమ్ముని కొల్లగొట్టారు అదే ప్రజల సొమ్ముని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తామంటే వీరు ఈరోజు ఈ యొక్క వక్ర భాష మాట్లాడుతున్నారు ఏంటండి ఇది ఎంతైనా వీళ్ళకి ఇది తగదండి ఇది మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా వీళ్ళని ఇంకా మేము మా యొక్క ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు మేము ఇంకా ఆధిపత్య పోరులో ఉన్నామో వాళ్ళందరం కూడా బయటకు వచ్చి వీళ్ళని ఒక పూర్తిగా సమాధి చేస్తామని చెప్పేసి మేము మాటిస్తున్నాం ఒక టీడీపీ నేతలే కాదు వామపక్షాలు అలాగే కాంగ్రెస్ నేతలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి అసలు అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయకూడదు అనేది వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు అదే టైంలో అంబేద్కర్ గారి మీద ప్రేమతో కాదు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేది అమరావతిని చంపేయాలి అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారనేది నిజంగా ప్రేమ లేదనుకోవాలా జగన్ గారికి అంబేద్కర్ గారి మీద అందుకే నడి నడిబొడ్డులో తీసుకొచ్చి పెడదాం అనుకుంటున్నారా నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తి విగ్రహాన్ని సార్ మరొకసారి చెప్తున్నాను సార్ మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం కూడా చాలా ఆలోచనతోటి ఎవరు ఊహించనిది చేస్తున్నారు అదే అంతు పట్టట్లేదు ఏం జరుగుతుంది రేపేం జరుగుద్ది అనేది వీళ్ళు ఆలోచించుకునే టైంలోనే జరిగిపోతున్నాయి పెడుతున్నారు ఇక్కడ అమరావతిని ఎందుకు లింక్ పెట్టాల్సి వస్తుంది గ్రౌండ్ ఎక్కడ ఉంది స్వరాజ్ మైదానం ఎక్కడ ఉంది అమరావతి ఎక్కడ ఉంది అక్కడ ఏర్పాటు చేయండి ఇక్కడ వద్దు అని చెప్పడాన్ని ఎలా చూస్తున్నారు మీరు అంటే ఇక్కడ ఒక చిన్న విషయం సార్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక కంచుకోట లాంటిది అగ్రవర్ణాలకు ఈ బెజవాడ ఈ కంచుకోట అగ్రవర్ణాల ఆధిపత్య పోరులో ఒక అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి నడిబొడ్డును పెడతంటే వీళ్ళు దాన్ని సహించలేకపోతున్నారు అది ఒకటి ఫస్ట్ పాయింట్ ఇది ఎందుకంటే వీళ్ళు అమరావతిలో కూడా అమరావతి రాజధాని అని పెట్టేసి అమరావతి సెక్రటరేట్ దగ్గర కానీ అమరావతి మరి ఏదైతే అసెంబ్లీ ప్రాంగణం కానీ ఏదైతే మరి మనం మాట్లాడుకుంటామో ఇప్పుడు ఆ ప్రాంగణంలో ఎక్కడ కూడా అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ యొక్క బొమ్మ కానీ అంబేద్కర్ యొక్క అంబేద్కర్ గారి విగ్రహాన్ని కానీ పెట్టలేదండి అక్కడ నుంచి మళ్ళీ పదమూడు కిలోమీటర్ల దూరం ఉందండి వీళ్ళు చెప్పుకుంటుంది ఏది కూడా ఊరి బయట ఉంది కానీ ఊరిలోపటె ఎక్కడ పెట్టండి మరి ఈ యొక్క ఆలోచన ధోరణి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నందుకు ఈరోజు ఈ బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు శిరస్సు వంచి ఆయనకు మేము నమస్కారం చేస్తున్నామండి ఎందుకంటే ఒక నిర్ణయం అనేది ఒక నాయకుడే చేయగలుగుతాడు ఇలాంటి వ్యక్తులు కాదండి మేము ఇరవై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తులు కాదండి వీళ్ళందరూ కూడా అమరావతిలో ఉన్న ఆస్తు అమరావతిలో ఉన్న భూములన్నిటిని కూడా సింగపూర్కి దారదత్తం చేశారు మలేషియాకి దారదత్తం చేశారు జపాన్కి దారదత్తం చేశారు ఇలా కొన్ని కంపెనీలు మనం చెప్పుకుంటూ పోతే అక్కడ అన్నిటిని వీళ్ళు లీజ్కి ఇచ్చి కూర్చున్నారు అదేవిధంగా అమరావతి అని చెప్పుకుంటున్న ప్రాంతం పక్కన ఉన్న అన్ని ఆస్తులన్నింటిని కూడా వీళ్ళు కొన్ని లక్షల కోట్ల వేల రూపాయల బిజినెస్కి పెట్టుకుని కూర్చున్నారు మరి అవన్నిటిని కూడా ఈరోజు విచ్ఛిన్నం చేసి పేదవాడికి కావాలి అని చెప్పేసి ఈరోజు ముందుకెళ్తున్న నాయకుడిని పట్టుకుని ఈరోజు వీళ్ళు ఇలా మాట్లాడతారు అంటే ఒక నాయకుడు ఒక మహా వ్యక్తిని అంటే అంబేద్కర్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి నడిబొడ్డుని పెడతంటే వీళ్ళు ఓరవలేకపోతున్నారండి అంటే ప్రతిపక్షం ఈరోజు సిపిఎం సిపిఐ వాళ్ళని కూడా మేము అడుగుతున్నాం వీళ్ళకి ఎజెండా ఒకటి లేకుండా పోయింది ఒకప్పుడు వీళ్ళు సుస్థిర పాలన వీళ్ళు అందించేది పేదవాళ్ళకు అనుకున్నారు ఈరోజు వీళ్ళు ఒకళ్ళ మీద ఆధారపడి వెళ్ళటం జరుగుతుంది కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళ పక్కన తోడుగా ఉండి చప్పట్లు కొడుతున్నారు అంతే తప్ప వీళ్ళకి ఎలాంటిది లేదండి వీళ్ళంతా కూడా కనుమరుగైన వాళ్ళు ఈ కనుమరుగైన వాళ్ళ జెండాలు మళ్ళీ కనపడాలని చెప్పేసి వీళ్ళు ఒకళ్ళని పట్టుకొని ఇంకోళ్ళని పట్టుకుని తోక తోక పార్టీలలాగా వీళ్ళు ఆ తోకను పట్టుకుని ఈస్తున్నారండి కాబట్టి ఇంకా వీళ్ళ గురించి ఆలోచించే ఎక్కడ కూడా ప్రజలు లేరండి ఎక్కడ కూడా చర్చ పెట్టుకోవట్లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించే ప్రతి ప్రజానికం ఆలోచిస్తుంది రేపేం చేస్తారు మా బిడ్డలకి ఏం జరుగుతుంది రాబోయే రోజులు మా బిడ్డలు ఎలా బతుకుతారు అనే ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆలో ఆలోచింప చేసే విధంగా ఈరోజు ఈ ప్రజలు ఉన్నారండి ఎందుకంటే ప్రతి మాట ఇచ్చాడు ఆ మాట ఈరోజు నెరవేర్చుకుంటాడు మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పేసి రోజు నిందలేయటం రోజు దూషణలు చేయటమే తప్ప కొన్ని ఛానళ్ళు అయితే పూర్తిగా ఆయన మీద అపరాధ నిందలేసుకుంటూ పోతున్నారు ఎందుకండి ఈ వక్రభాషలు ఆయన చేస్తున్నాడు మీరు చూడండి ఇంకా ప్రోద్బలం చేయండి ఆయన్ని ఇలా చేయండి అలా చేయండి అని చెప్పండి కానీ మీరు ఇక్కడ ఇది పెట్టద్దు అక్కడ ఇది పెట్టొద్దు అని అంటున్నారు ఎందుకండి ఈ వ్యక్తులకి ఈరోజు నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను ఇందాలు కూడా మిమ్మల్ని అడుగుతున్నారు ఇందాలు కూడా మీతో ఆ మాట అన్నాను రాజగృహం మీద ఈరోజు వరకు ఒక గౌరవంగా ముఖ్యమంత్రి పదవి అనుభవించి ఈరోజు ఉన్న వ్యక్తి నడిబొడ్డున బెదవాడ నడిబొడ్డున విగ్రహాన్ని పెడతంటే నువ్వు అపోజిషన్ చేస్తావు మరి అదేవిధంగా అంబేద్కర్ యొక్క రాజగృహం మీద జరిగిన దాడి మీద ఈ రోజు వరకు వాళ్ళు ఖండించలేదు ఈ దళిత మరి ఏదైతే టీడీపీలో ఉన్న దళిత నాయకులు కూడా ఈరోజు మాట్లాడలేకపోయారండి ఎందుకండి వీళ్ళు ఇంకా వీళ్ళు ఉంటాం ఎందుకండి మీరు అంబేద్కర్ ఇష్టం అని ఎందుకు చెప్పుకుంటారండి ఈ నాయకులు ఉండబాకండి మీరు ఆ ప్రతిపక్షాలు కూడా ఉండబాకండి ఆ ఎమ్మెల్యేలను అడుగుతున్నాము మీరు ఉండబాకండి మీరు ఎక్కడన్నా వెళ్ళిపోయి మీ యొక్క తలను తాకట్టు పెట్టుకోండి మీరు చెప్పుకోబాకండి అంటే వాళ్ళు చెబుతున్నది ఏంటంటే మీరన్న దళిత నాయకులు టీడీపీలో ఉన్న దళిత నాయకులు చెబుతున్నది ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు చెబుతుంది ఇరవై ఎకరాల విస్తీర్ణంలో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహంతో పాటు మెమోరియల్ పార్క్ కూడా ఏర్పాటు చేస్తామని కానీ వాళ్ళు చెబుతున్నది ఈ ఇరవై ఎకరాల్లో సరిపోదు యాభై నుంచి నూట యాభై ఎకరాల్లో విగ్రహం ఏర్పాటుతో పాటు స్మృతి వనాన్ని కూడా నిర్మించాలి ఇదేదో తూతూ మంత్రంగా చేసేస్తే కుదరదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీ చెప్పారండి అంబేద్కర్ గారు విగ్రహం కడుతున్నాం అదేవిధంగా స్మృతి వనం అదేవిధంగా ఒక ఒక హాల్ మినీ హాల్ ఫంక్షన్ హాల్ ఒకటి కడుతున్నాం అదేవిధంగా కొన్ని బుక్ స్టాల్సు కొన్ని ప్లే గ్రౌండ్స్ అంటే పిల్లలకు వచ్చినప్పుడు ఆడుకోవ ఆడుకోవడానికి అదేవిధంగా అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవడానికి ఒక జీవిత చరిత్ర లాంటి పుస్తకాలు గ్రంథాలయాలు వీటికి సంబంధించి అన్నిటి కూడా మేము కడతాం అంటే దే ఒకటండి దేవుడు ఎక్కడ పెట్టినా ఇన్ని వేల ఎకరాలు కావాలి ఇన్ని వేల భూమి కావాలని చెప్పేసి ఎక్కడ లేదండి దేవుడు ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఆరోధించుకోవడానికి వచ్చే ప్రజలకు కానీ చూసే ప్రజానికానికి కానీ చాలండి అంతేగాని ఈయనకి ఇన్ని వేల ఎకరాలు కావాలి ఎందుకండి అన్ని వేల ఎకరాలు ఈ దేవుణ్ణి పెట్టుకోవడానికి అన్ని వేల ఎకరాలు అవసరం అండి అందుకే కదా వాళ్ళు అలా వేల ఎకరాలు తీసుకునే కదా లక్షల కోట్లు బిజినెస్ చేయడానికి వెళ్ళిపోయారు ఏదో చేద్దాము ఏదో చేసి చూసిపిద్దాం అనుకున్నారు ఏది జరగక్క ఈరోజు కనుమరుగైపోయారు పూర్తిగా కనుమరుగైపోయారు మరి అలాంటి వ్యక్తులు అలాంటి పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఈరోజు ఈ రోజు కూడా ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ధోరణి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ ఫలాలు పేదవాడికి అందుతున్నాయి ఈరోజు కాబట్టి మేము మీ దగ్గరకు వస్తున్నాం సార్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటే చంద్రబాబు గారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి ఒక విధంగా రైళ్లు పెరుగుతున్నాయి ఆయన మరి ఆయన అది తట్టుకోలేకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక విధంగా ఒక నిందె ప్రతిరోజు ఒక చర్చ ప్రతిరోజు ఒక ఆలోచన ప్రతిరోజు ఒక అబద్ధం సృష్టించడమే జరుగుతుంది ఇదేనండి ఆ ప్రతిపక్షానికి ఆ వామపక్షాలకు ఉన్నది ధోరణి ఇంకేమి తెలియదండి దీంట్లో అంటే ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే ఈ ఇరవై ఎకరాల విస్తీర్ణంతో ఉన్న స్థలం ఏదైతే ఉందో అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెందింది దాన్ని ఆల్రెడీ సాంఘి సాంఘిక సంక్షేమ శాఖకు అప్పగించి దీన్ని మార్చే ఆలోచనలో ఉంది ఆల్రెడీ అప్పగించేశారు కూడా ప్రభుత్వం నాకు తెలిసి కానీ ఇప్పుడు మీ అదే వరల రామయ్య గారు రేజ్ చేస్తున్న అంశం ఇది పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించిన జప్తు వివాదంలో ఉన్న స్థలం దాంట్లో ఎలా ఏర్పాటు చేస్తారు అనేది అంటే ఆయన ఒక టీడీపీ నాయకుడిగా మాట్లాడుతున్నారా దళిత నాయకుడిగా మాట్లాడుతున్నారా దళిత నాయకుడిగా మాట్లాడితే ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అసలు ఎలా చూడాలి ఆ కోణాన్ని ఈ పాయింట్ రేజ్ చేయడానికి వరలరామయ్య గారి విషయంలో వరలరామయ్య గారికి మేము ఒక చిన్న సజెషన్ చేస్తామండి వరలరామయ్య గారు ఈరోజు మీరు ఒక దళిత నాయకుడిగా ఎదగటానికి మీరు పెట్టుకున్న వాదన అంటే మేము అంబేద్కర్ ఇష్టం మీరు అంబేద్కర్ భావజాలంతో మీరు చదువుకున్నారు అంబేద్కర్ యొక్క ఇచ్చిన హక్కుతోటి మీరు ఉద్యోగం సంపాదించుకున్నారు అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ ఫలాలతోటి మీరు ఈరోజు ప్రతిపక్షంలో ఒక పదవిని అనుభవించడానికి మీకు సుదీర్ఘమైన పదిహేనేళ్ల చరిత్ర పట్టింది మీకు మీకు ఇవ్వడానికి మీకు ఏనాడు కూడా మీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా మనసు అంగీకరించలేదు మీకు ఏనాడు కూడా అయినా కూడా మీరు ఆయన పట్టుకొని అన్నీ వదిలేసుకొని మీరు ప్రయాణం చేశారు సుదీర్ఘమైన ప్రయాణం చేశారు మీరు అయినా కూడా ఈరోజు కూడా మీకు ఇంకా మీకు ఆ యొక్క ఆలోచన ద్వారా నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు ఎందుకంటే మీరు కూడా ఆయనతో పాటు ఉన్నారు కాబట్టి మీకు కూడా భావాలన్నీ మారిపోయినాయి మీరు కూడా ఆ యొక్క దాంట్లో కలిసిపోయారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం మీరు దళితుల్లో లేరు మీరు మేము పూర్తిగా చెప్తున్నాం మీరు దళితుల్లో లేరు కాబట్టి ఒక అంబేద్కర్ గారి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడతంటే మరి ఆ పెట్టడాన్ని మీరు స్వాగతించకపోగా మరి ఈరోజు మీరు ఆ భూమి ఏదైతే స్వరాజు మైదానం ఉందో ఆ స్వరాజు మైదానాన్ని ఇరిగేషన్ దాన్ని లేదంటే ఇంకో ప్రాజెక్ట్ అని చెప్తున్నారు ఏమండి మీరు ఇక్కడే ఉద్యోగం చేశారు మీకు తెలియదండి ఆ యొక్క స్వరాజు మైదానం ఎవరిది దేనికి సంబంధించింది మీకు తెలీదా ఎందుకండి ఒకరి వక్రీకరిస్తారు ప్రతి దాన్ని కూడా మీలో ఉన్న నాయకులు మీ టీడీపీలో ఉన్న నాయకులే స్వాగతిస్తున్నారు మీ ఎస్సీ సెల్ నాయకులే స్వాగతిస్తున్నారు నిన్నగాక మొన్న ప్రెస్ మీట్ పెట్టారు అనంతపురం నుంచి వాళ్ళు కూడా మేము స్వాగతిస్తున్నాం అని చెప్పేసి అన్నారు మీరెందుకండి ఇలా ఇంకా మీరు మారండి మీరు ఇప్పటికైనా బయటికి రండి బయటకు వచ్చి సభ్య సమాజానికి అయ్యా మేము ఆనాడు తప్పు చేశాము ఆ పార్టీలో ఉండని చెప్పేసి మీరు రండి ఒక పక్కన డొక్క మాణిక ప్రసాద్ గారు వచ్చారు మీరెందుకు రాలేకపోతున్నారండి ఇంకా కంకణాలు కట్టుకుని మెళ్ళలో దండలు వేసుకుని బాజాలు వేసుకుని ఎందుకు తిరుగుతారండి బయటికి రండి బయటకు వచ్చి ఈ యొక్క ప్రజలకు మీరు క్షమాపణ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి వెళ్ళి అయ్యా మేము మీ సంక్షేమ ఫలాలను ముందుకు తీసుకెళ్తాను మీరు మా పార్టీలో రాకపోయినా పర్వాలేదు మా పార్టీలో ఉన్న సంక్షేమ ఫలాలు మీరు కూడా ముందుకు తీసుకెళ్ళండి అంతేగాని ఇంకా మీరు దీన్ని వక్రీకరించగండి మీరు స్వాగతించండి అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మీరు అక్కడ స్వాగతించండి మీరు కూడా వచ్చి మరొకసారి ఆ స్వరాజ్యం మైదానాన్ని పరిశీలించండి పరిశీలించి ఇక్కడ ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అని సజెషన్ ఇవ్వండి అంతేగాని ఈ విధంగా మీరు చేయబడి ఎందుకంటే దళితుల మనోభావాలు దళితుల్లో మీరు ఉండి ఒక నాయకుడిగా ఉండి దళితుల మనోభావాలను మీరు కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు వల్ల గారు ఇది మీకు తగదండి మీరు ఇప్పటికైనా మీరు మారండి ఎందుకంటే మా నాయకుడు మా సీఎం గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎవరికైతే మాట ఇచ్చాడో వాళ్ళందరిని కూడా దళిత నాయకులందరిని కూడా ఈరోజు ఎంపీలలో కూర్చోబెట్టాడు మాట ఇచ్చి గెలిపించుకుని ఈరోజు ఎంపీలలో కూర్చోబెట్టాడు మీకేనాడన్నా ఎక్కడైనా మిమ్మల్ని ఎంపీకి ఇచ్చాడు గెలిపించాడా ఎమ్మెల్యే ఇచ్చాడు గెలిపించాడా ఎక్కడైనా మీకు ఇచ్చాడా మీరు చివరిసారిగా మీరు ప్రాధేయపడితే మీరు మోకరిల్లితే మీకు ఆర్టీసీ చైర్మన్కి ఇచ్చాడు ఎందుకండి మీకు మీకు ఎందుకండి ఈ మాటలు ఎందుకండి మీకు ఇది తగిద్దా ఇప్పటికైనా మీరు మారండి మారి బయటికి రండి ఇదే సందర్భంలో ఇదే సందర్భంలో గతంలో టీడీపీ నేతలు అలాగే చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మీ పార్టీ నేతలే బయటకు తీసుకొస్తున్నారు ఒక ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చెప్పండి గతంలో కూడా చాలా సార్లు దళితుల్ని అవమానించిన సందర్భం ఉంది నేరుగా చంద్రబాబు గారే ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకోరు అని మాట్లాడడం అలాగే చందే గారి వ్యాఖ్యలు మీకెందుకు ఎందుకురా అంటూ ఆయన ఒక మాట్లాడిన వీడియో కూడా వైరల్ అయింది అప్పట్లో తర్వాత నేను అలా అనలేదు ఆయన ఏదో చెప్పుకున్నారు మరొకసారి ఇప్పుడు ఈ విగ్రహాన్ని అడ్డుకోవడం ఎందుకు దళితుల మీద ఈ వివక్ష ఇంకా అదే అధికారంలో ఉన్నప్పుడు చూపించారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చూపిస్తున్నారు ఎందుకు వివక్ష అంటే ఏం చెప్తారు మీరు సార్ ఐదేళ్ల పరిపాలనలో మమ్మల్ని వదిలిపెట్టలేదండి ఒక పక్కన శ్రీకాకుళంలో జరిగింది మా మీద దాడులు ఒక పక్కన గరికపరలో జరిగింది ఒక పక్కన అదేవిధంగా ఆధిపత్య పోరు చింతమనేని గారు చేశారు మా మీద ఈరోజు వరకు వాళ్ళ యొక్క దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి వాళ్ళు ఆపలేదండి వాళ్ళు ఒక పక్కన ఏం చెప్తారంటే వాళ్ళ నాయకుడు గౌరవ ముఖ్య గౌరవ మాజీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు మేము దళితుల పక్షాన ఉన్నాము దళితులకే మేము అన్నీ చేసి పెడతామని చెప్తూ ఆనాడు ఆయన రెండు మాటలు అన్నాడండి మేము చెప్పు కొడతాము డబ్బు కొడతాము ఏనాడు కూడా ఆయన ఆ కార్మికులకు ఏనాడు కూడా ఆయన ఉపయోగపడలేదండి ఎక్కడ కూడా ఆయన ఉపయోగపడలే వాళ్ళ మీద దాడులే చేపించాడు వాళ్ళని ఓటు బ్యాంకులాగా వాడుకున్నారు ఆ రోజు ఆ రోజు వాళ్ళని ఓటు బ్యాంకులాగా వాడుకున్నారు ఆ ఓటు బ్యాంకుగా వాడుకోవటానికి ఒక పక్కన వాళ్ళ గౌరవ పార్టీ అధ్యక్షుడు వరలరామే గారిని వాడుకోవడం జరిగింది ఆయన చంద్రబాబు గారు ఏదో చేస్తారని చెప్పేసి ఆయన యొక్క ప్రసంగాలు సుదీర్ఘమైన ప్రసంగాలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళాడు తప్ప ఏనాడు కూడా గెలిచిన తర్వాత ఐదేళ్లలో చంద్రబాబు గారిని ఈయన అడుక్కోలేదు వెళ్ళి అయ్యా మా దళిత బిడ్డలకు మీరు ఏం చేస్తారని చెప్పేసి ఏనాడు కూడా అడగలేదండి ఇంకా దళితుల మీద దాడులు జరుగుతుంటే దళిత నాయకులు వెళ్ళి ఇదే వరలరామే గారిని వీళ్ళ యొక్క ఎమ్మెల్యేలని అడిగితే మేము చెప్తాము అన్నారు తప్ప ఏనాడు కూడా చంద్రబాబు గారి గేటు దగ్గరికి వెళ్ళలేదు ఎందుకంటే చంద్రబాబు గారి దగ్గర ఒక కొఠారి ఉంది ఆ కొఠారి మొత్తం కూడా వీళ్ళని అడ్డుకోవటమే జరిగింది ఇంకా వీళ్ళు ఈరోజు కూడా మారు మనసు పొందట్లే మారు మనసు పొందేనా బయటికి రండి ఎందుకంటే ఫైనల్గా ఫైనల్గా ఒక విషయం చెప్పండి ఇప్పటికే ప్రతి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా అడ్డుకోవడం పనిగా పెట్టుకుంది ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అదే పనిలో భాగంగా అంబేద్కర్ గారి విగ్రహ ఏర్పాటును కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది ఒకవేళ భవిష్యత్తులో వీళ్ళు మళ్ళీ ఈ విషయంలో కూడా ఒక ఏదైనా కొత్త అడ్డంకి సృష్టిస్తే పరిస్థితి ఏంటి విగ్రహావిష్కరణ యథాతథంగా జరిగిపోద్దా లేదంటే అప్పుడు ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికే దళితుల మనోభావాలు దెబ్బతీసేలా ఉంది ప్రతిపక్షం నిర్ణయం అనేది మీ మీ నేతలే చెప్తున్న పరిస్థితి అసలు ఏం ఏం జరుగుతుందనుకోవాలి ఫైనల్గా ఏం చెప్తారు మీ మీ పార్టీ తరఫున ఉపాధ్యక్షుడిగా మీరు చెప్పేది ఏంటి మా ఉద్యమాల పోరాట ఫలితాలు ప్రకారంగా మేము ఒకటే చెప్తున్నామండి ఎక్కడైనా ప్రతిపక్షాలు కానీ వామపక్షాలు కానీ స్వరాజ్య మైదానంలో మా గౌరవ ముఖ్యమంత్రుల వరులు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించబో స్థాపించబోతున్న నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎక్కడైనా కూడా అడ్డు తగిలితే మేము మీకు గుణపాఠం చెప్తాము మీ నియోజకవర్గాలలో మీరు ఎక్కడైతే మీరు బలంగా ఉన్నారనుకుంటున్నారో అదే నియోజకవర్గాల్లో మా దళిత వాడల నుంచి మేము బండ్లు కట్టుకుని ప్రయాణం చేసి మీ దగ్గరకు వచ్చి మీకు బుద్ధి చెప్పే రోజులు ఆసన్నమైతే మీరు ఇప్పటికైనా జాగ్రత్త పడండి మా యొక్క దేవుణ్ణి మేము పెట్టుకునే స్థానంలో మా గౌరవ ముఖ్యమంత్రులు గారు వరులు మాకు ఇచ్చిన సుస్థిరమైన స్థానంలో ఆయన్ని మీరు ఎక్కడ అడ్డుకున్నా కూడా మేము మిమ్మల్ని ఉపేక్షించాం మేము అదవు పాతాలను తొక్కేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మరియు అదేవిధంగా మా సోదరులు మాల మహానాడు మరియు బీసీ సంఘాలు అన్నీ కూడా బుద్ధి చెప్పడానికి కంకణం కట్టుకున్నామని చెప్పేసి మరోసారి మీకు గుర్తు చేస్తున్నాం చంద్రబాబు గారు మరి చంద్రబాబు గారు పక్కన ఉన్న దళిత నాయకులకి దళిత సహోదరులందరికీ కూడా మరొకసారి మేము హెచ్చరిస్తున్నామండి ఇది మీకు తగదు మీరు మారాలి ఇంకా మారి ప్రభుత్వానికి మీరు సలహాలు ఇచ్చే విధంగా ఉండాలని చెప్పేసి మేము మీకు చాలా ఖండితంగా మీకు మేము సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం అండి ఇది మీకు మార్చుకోండి ఇప్పటికైనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మొత్తానికి దళితుల ఆత్మ ఆత్మగౌరవాన్ని ఆకాశమంతెత్తుకు తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు అయితే ప్రతిపక్షాలు మొదలు పెట్టేశాయి దీనికి సంబంధించి ఎంఆర్పిఎస్ అధ్యక్షుల దగ్గర నుంచి ఉపాధ్యక్షుల దగ్గర నుంచి అలాగే వైసీపీ నేతల నుంచి ఒక ఖచ్చితమైన ఖండన అయితే వినిపిస్తుంది దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏం చేస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం ఇది వాళ్ళ ప్రజాప్రశ్న న్యూస్